తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సాధారణంగా పాజిటివ్ టాక్ సంపాదించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడతాయి. ఎలాంటి అడ్డంకులు ఉన్నా సరే వాటిని ధీటుగా ఎదుర్కొని తమ జైత్రయాత్రని కొనసాగిస్తాయి. ఉదాహరణకు లేటెస్ట్గా వచ్చిన హనుమాన్ సినిమానే తీసుకోండి. మొదట్లో థియేటర్ల వివాదం ఏర్పడినా, బాక్సాఫీస్ వద్ద 3 సినిమాలు గట్టి పోటీ ఇచ్చినా, ఆ అవాంతరాలను ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 3 రోజుల్లోనే 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసి లాభాల వర్షం కురిపిస్తోంది. ఒక చిన్న సినిమానే ఈ రేంజ్లో దుమ్ము రేపినప్పుడు ఇక స్టార్ హీరోల సినిమాలు ఎలా రఫాడించాలి? ఊచకోతకి కేరాఫ్ అనేలా బాక్సాఫీస్తో చెడుగుడు ఆడేసుకోవాలి, లాభాల వర్షం కురిపించాలి. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ విషయంలో మాత్రం అలా జరగలేదు. అఫ్కోర్స్ మొదట్లో ఇది భారీ కలెక్షన్లనైతే సాధించింది, కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ని మాత్రం అందుకోలేదు. బ్రేక్ ఈవెన్ టార్గెట్కి దాదాపు 15 కోట్ల దూరంలోనే ఆగిపోయి ఇది తట్టాబుట్టా సరిదేసింది. రిపోర్ట్స్ ప్రకారం 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సలార్ సినిమా తన టోటల్ రన్లో 332 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే 15 కోట్ల నష్టాలను మిగిల్చింది. దీంతో ఈ సలార్ సినిమా క్లీన్ హిట్ సినిమాల జాబితాలోకి చేరలేకపోయింది. నష్టాలొచ్చింది తక్కువే కాబట్టి దీనిని హిట్ ప్రాజెక్టుగానే చెప్పుకుంటున్నారు, కానీ క్లీన్ హిట్ అయితే కాదు. నిజానికి మొదట్లో ఈ సినిమాకి వచ్చిన పాజిటివ్ రిపోర్ట్స్తో పాటు టికెట్ రేట్లను పెంచడం, ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం చూసి ఇది బాహుబలి సినిమా రేంజ్లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. తప్పకుండా ఇది 1000 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరుతుందని, పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చి పెడుతుందని భావించారు. మొదట్లో ఇది కురిపించిన కుండపోత వసూళ్లు చూసి ఇది ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుందని లెక్కలు కూడా వేసుకున్నారు. తీరా ఫస్ట్ వీకెండ్ ముగిశాక చూస్తే ఆ అంచనాలన్నీ బోల్తాపడ్డాయి. 4వ రోజు నుంచే ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోతూ వచ్చాయి. ఇప్పుడేమో 3 వారాల్లోనే తన థియేట్రికల్ రన్ ముగించుకొని తట్టాబుట్టా సరిదేసింది. 1000 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరుతుందని ఆశిస్తే 15 కోట్ల నష్టాలతో దుకాణం బంద్ చేసుకుని వెళ్లిపోయింది. ఈ సలార్ సినిమా విషయంలో కలెక్షన్ల లెక్క తేడా కొట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 1, ఇది కేవలం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమేనని తేలడంతో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అవాయిడ్ చేశారు. 2, ఇతర భాషా పరిశ్రమల్లో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ దక్కలేదు. 3, హిందీలో ఈ సినిమాకు పోటీగా డంకీ రంగంలోకి దిగడంతో అది బాక్సాఫీస్ వద్ద గట్టి ఎఫెక్ట్ చూపించింది. ఇక ఫైనల్గా మరో కారణం ఏమిటంటే, ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ పెద్దగా లేరు. కేవలం ఫ్యాన్స్ మినహాయిస్తే సాధారణ ప్రేక్షకులు 2వసారి ఈ సలార్ సినిమాను చూసేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. ఇలా ఈ కారణాల వల్లే సలార్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని కూడా టచ్ చేయకుండానే జెండా ఎత్తేసింది. అయిపోయి